చైనాకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మనం ఒకటి సరిహద్దులలో వాళ్ళు ఒక నాలుగు అడుగులు వేస్తే మనం చూపించినటువంటి యాంగిల్ ఒకటి కర్రకి కర్ర కత్తికి కత్తి సిద్ధాంతం ఒక ఎత్తే అయితే ఆర్థిక ఆంక్షలతో ప్రారంభమైనటువంటిది క్రమంగా పెరుగుతోంది ప్రపంచం అంతా అందులో మనం ఇంకో పక్కన వాళ్ళకి ఆర్థిక మూలాలు ఇచ్చేటువంటి యాప్లు అయ్యి ఒక పక్కన మన వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా సరే అది క్లోజ్ చేయడం ఒకటి రెండో పక్కన దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టుల్లో చైనాకు సంబంధించినటువంటి కంపెనీలు బ్లాక్ చేయడం వాటిని నిషేధిస్తూ ఉండటం తద్వారా లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు స్ట్రక్ అయిపోతుంది చైనా ఓ పక్కన అవుతున్నటువంటి దశలో వాళ్ళు ప్రతి ఏడాది కూడా భారతదేశం మీద పడి సంపాదించుకుంటుంది సెక్యులరిజము మతాలు లేవు కులాలు లేవు పండగలు ఇట్లాంటివన్నీ దుర్మార్గం అని వాదించేటువంటి వామపక్ష భావజాలపు అతిపెద్ద కేంద్రమైనటువంటి చైనా మళ్ళీ అదే సందర్భంలో అమ్ముకుని బతుకుతుంటుంది ఏది పండగలను అడ్డం పెట్టుకుని దీపావళి అనేది వాళ్ళకు ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ వినాయక చవితి అనేది ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ ఈ దఫా వినాయక విగ్రహాలు కానీ రాఖీలు కూడా వాళ్ళే తయారు చేసామని అంటే భారతదేశంలో ఉన్న ఏ ఏ పండగ ఏ ఏ టైం చూసుకుని దానికి అనుగుణంగా వ్యాపారం అనమాట అవన్నిటిని అటు రాఖీలకు కానీ టపాకాయలు కానీ గణేష్ విగ్రహాలు కానీ వీటన్నిటిని ప్రస్తుతం బ్యాన్ చేశారు అంటే వాటిని ఈ దేశంలోకి ఎగుమ తక్కర్లేదు దిగుమ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థల కొనుక్కుంటారు చైనా వెరైటీస్ ఏమీ వద్దు అనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు దీంతో ఇది ఒక పెద్ద షాకే వాళ్ళకి అంటే ఇక్కడ మన దగ్గర శివకాశి లాంటి వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ చైనా వచ్చాక ఇక్కడ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది పరిశ్రమలో ఈ బణ సంచ మీద ఏడాది పొడుగున ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు మూడు నాలుగు నెలలకు మించి ఉపాధి లేదు రెండో పక్కన ఈ వినాయక విగ్రహాలైనా అంతే ఈ రెండు నెలల బిజినెస్ ఉంటుంది చివరి నెల చివరి పదిహేను రోజులే బిజినెస్ లాస్ట్ డేనే లాస్ట్ బిజినెస్ అనుకోవాలి అలాంటిది వాళ్ళది సమస్య అవుతున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం అటు చైనాకి చెక్ పెడుతూ ఆర్థిక పరంగా ఇటు పక్కన మన వాళ్ళకి లోకల్ వాడుకోమనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది ఇలాంటి క్రమంగా స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటాయి